చంద్రబాబు నాయుడు మొన్ననే ఓ స్టేట్మెంట్ గుర్తుంది కదా మనందరికీ కూడా, ఏదైతే దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం, మన పోలవరానికి సంబంధించి అంతా జగన్ వల్లనే నాశనమైంది, అక్కడ సరైనటువంటి అధికారులు పెట్టుకోకపోవడం, అదే అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టులందరినీ ఒక్కసారిగా మార్చేయడం వల్ల దాని పరిస్థితి అంతా దారుణంగా తయారైంది, వాస్తవంగా ఆ ఒక్క గ్యాప్ వల్లనే ఆ విధ్వంసం జరిగింది అని చెప్పుకొచ్చినటువంటిది మనందరికీ గుర్తుంది, ఏది డయాఫ్రమ్ వాల్ నాశనం అవడానికి కారణమని. అయితే కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్లనే పోలవరం నాశనమైంది, చంద్రబాబు నాశనం చేశారంటూ ఇప్పుడు తాజాగా సిపిఎం నేత రాఘవులు స్టేట్మెంట్ ఇవ్వడం అన్న సంచలనం సృష్టించింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. ఇప్పుడంతా మన చర్చ అంతా డయాఫ్రమ్ వాల్దే. ఈ డయాఫ్రమ్ వాల్ పాడైపోయింది అంటున్నాం. ఎందుకు పాడైపోయింది? కాఫర్ డ్యామ్ మనం రెండు ఖాళీలు పెట్టి చేసాం, అందువల్ల పాడైపోయిందని ఇప్పుడు వైట్ పేపర్లు చెప్తున్నారు. ఈ కాఫర్ డ్యాము కట్టక ముందే డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారు? కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారు? డయాఫ్రామ్ వాల్ వైపుకి పనులకి నీళ్లు లేకుండా, ఆ తర్వాత ఎర్త్ డ్యామ్ కట్టడానికి నీళ్లు లేకుండా కాఫర్ డ్యాము ఎగువన కాఫర్ డ్యామ్ కడతారు. కాఫర్ డ్యామ్ కడితే ఏమవుద్ది? నీళ్లు నిలవండి, గిరిజనులు మురిగిపోతారు. అందుకని ఏం చేయాలి? ఎవరైనా డిజైన్ చేయాల్సింది, ముందు కాఫర్ డ్యామ్ కట్టేసి కాఫర్ డ్యామ్ కట్టకముందే మునిగిపోయే గిరిజన ప్రాంతాలందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయాలి. ఇది ఎవరిది? 2017లో కాఫర్ డ్యాము ప్రారంభమైంది. 2014లో మన రాష్ట్రం 2000 రాష్ట్రం విడిపోయింది. చంద్రబాబు నాయుడు 2019 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాఫర్ డ్యామ్ 2017లో ప్రారంభమైంది, 2018లో రెండు గ్యాపులతోటి గ్రౌటింగ్ జెట్ గ్రౌటింగ్గా ఆ రోజే ప్రారంభమైంది. మరి చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉండాల్సి ఉంది? ముందు గిరిజనులకు రిహాబిలిటేషన్ చేద్దాం, అప్పుడు కాఫర్ డ్యామ్ను పూర్తి చేద్దాం. కాఫర్ డ్యామ్ను పూర్తి చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కడదాం, అప్పుడు గిరిజనులు మునిగిపోరు, కాఫర్ డ్యామ్ గ్యాప్లు అక్కర్లేదు, డయాఫ్రమ్ వాల్ పాడైపోదు. ఎందుకని కాఫర్ డ్యామ్కి రెండు గ్యాప్లు వదిలిపెట్టారు? కాఫర్ డ్యామ్ కట్టకముందే డయాఫ్రమ్ వాల్ కట్టారు కాబట్టి, మనం కాఫర్ డ్యామ్ పూర్తి చేస్తే గిరిజనులు మునిగిపోతారు కాబట్టి, గిరిజనులు మునక్కుండా ఉండాలంటే రెండు మార్గాలు, ఒకటి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పైకి పంపించడం, నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధం కాదు, అందుకని గ్యాప్లు పెట్టేశారు. ఇక్కడ కూడా గిరిజనులకు అన్యాయమే. గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకి న్యాయం. ఇది ఈ విషయం ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరికీ తెలుసు. మొట్టమొదటి నుండి నేను చెప్తున్నది ఇది, కాపర్ డ్యామ్ అన్నటువంటిది పూర్తి చేస్తే అసలు డయాఫ్రమ్ వాల్ పాడవదు, దానికి బెజ్జాలు పెట్టి వదిలేయడం వలన అది కాస్త డయాఫ్రమ్ వాల్ మీదకి వచ్చినాయి నీళ్ళు. ఎందుకు అట్లాగ పెట్టారు? కాపర్ డ్యామ్ ఎందుకు కట్టలేదు అంటే అది కట్టేస్తే నీళ్లు నిలవైపోతాయి, నీళ్లు నిల్వ ఉంటే ఊళ్ళు మునిగిపోతాయి. ఇది నేను మొట్టమొదటి నుంచి చెప్తోంది. రాఘవులు గారు అదే విషయాన్ని ఇప్పుడు ధృవీకరించారు.